సంగారెడ్డి పట్టణంలో చెత్త డంపింగ్ యార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పట్టణంలోని 23,000 ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను డంప్ చేసేందుకు హత్నూరా మండలం గుండ్ల మాచ్నూరు గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అధికారులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. గుండ్ల మాచ్నూరు గ్రామస్తులు ఇప్పటికే పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా హత్నూరా మండలం గుండ్ల మాచనూరు గ్రామంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు గ్రామస్తులు. డంప్ యార్డు ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని, అధికారులు వేరే ప్రాంతానికి డంప్ యార్డును తరలించాలని కోరుతున్నారు. ఇప్పటికే పరిశ్రమల నుంచి వచ్చే పొగమంచు వాయు కాలుష్యంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు డంప్ యార్డు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని, ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు స్థానికులు. డంప్ యార్డు కట్టాలని వచ్చారు, సంగారెడ్డి నుంచి మున్సిపాలిటీ నుంచి వచ్చారు. అది ఇక్కడ కడితే మా గుళ్ళమాసులరా పిల్లలు కానీ పెద్దలు కానీ పశువులు కానీ ప్రతి ఒక్క దానికి ఆ స్మెల్ చాలా బాధాకరంగా ఉంది. ఇంతకుముందు అక్కడ వేసారు, తట్టుకోలేము ఆ బాధ. ఇప్పుడు ఇక్కడ తట్టుకోలేము, అందుకే ఇక్కడ వేద్దని చెప్పి మేము అందరం కోరుతున్నాం. గుండ్లమాచనూరు మాది హత్నూరా మండలం. నా పేరు జయనబ్బి. మరి ఇదే కాలుష్యంతో మేము చచ్చిపోతున్నాం సారు. మళ్ళా ఇక్కడ చెత్త తీసి వేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏం కావాలి, మేము పరిస్థితి ఏమది? మరి మా ఊరే దొరుకుతున్నదా మీకు సార్లు? ఇక్కడే పోతాడు కంపెనీలు, అయినా కెమికల్ కంపెనీ. మళ్ళా దానికి తట్టుకొని మళ్ళా దానికి తోడు చెత్త తీసి వేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏం కావాలి? గుండ్ల మాచనూరు గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటుకు ప్రతిపాదించింది గత ప్రభుత్వం. సంగారెడ్డిలో రోజుకు 50 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుందని అంచనా. 23,000 ఇండ్లలో లక్షకు పైగా జనాభా కలిగిన గ్రేడ్ 1 మున్సిపాలిటీలో చెత్త సేకరణ జరుగుతుంది. చెత్తను డంపింగ్ సమస్య మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఎక్కడ డంప్ చేసినా అక్కడ స్థానికులు అడ్డుకోవడంతో చెత్త సేకరణ నిలిచిపోతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, డంప్ యార్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు సంగారెడ్డి పట్టణ ప్రజలు. మరోవైపు డంపింగ్ యార్డు ప్రతిపాదిత గ్రామాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి పట్టణ చెత్త మున్సిపాలిటీ వాళ్ళు చెత్త మా దగ్గర మా శివారులో డంప్ యార్డు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి అది కట్టకూడదు. మా శివారులో కానీ మా శివారు పక్కన కానీ అటువంటి డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులకరంగా మారుతుంది మా విలేజ్. దయచేసి మా గ్రామంలో డంప్ యార్డ్ వేయద్దు అని. గత ప్రభుత్వం డంపింగ్ యార్డు నిర్మాణానికి స్థల సేకరణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు జనం. ఇకనైనా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.